కాకపోతే రమేష్ గారు పాపులర్ అయ్యారు రమేష్ గారు, కానీ పాపం చాలా డీసెంట్ అండి. మీరు మనసులో కక్షలు ఏం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు నాకు తెలుసు. ఓవర్ టు రమేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నిన్ననే మొన్న అనుకుంటా కదరా, మొన్న నాకు రిలీజ్ అయింది అది వెబ్ సిరీస్. దాంట్లో మంచి క్యారెక్టర్ చేసి ఓకే. కామెడీ కింగ్ నరేష్ గారు వాళ్ళ ఫాదర్ ఈవివి గారు, జంబలగడి పంబ అప్పట్లో చాలా గొప్ప సినిమా అది. ఆ టైటిల్ పెట్టుకొని మను గారు శ్రీనివాస్ రెడ్డి అన్నని పెట్టుకొని సినిమా చేయడం, అంటే ఈడియట్లో శ్రీనివాస్ రెడ్డి అన్నని చూసి జన్ అన్న పర్లేదు కదా, ఈడెప్పుడో రాజన్ ప్రసాద్లా చేస్తాడు అనుకున్నా నేను. నిజంగా అంటే రాజన్ ప్రసాద్ గారి బాడీ లాంగ్వేజ్ చాలామంది కమెడియన్లు ట్యూన్ చేయలేరు, శ్రీనివాస్ రెడ్డి అన్న చేస్తాడు. అతనితో చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా అంటే ఇప్పటివరకు 3 సినిమాలు చేశాడు శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ సినిమా నిజంగా కలర్ఫుల్గా ఉంది, పెద్ద హిట్ అయింది. మా గోపి సుందర్ గారు సార్ ఊపిరి సినిమాతో మీతో ఒక పాట పాడే అదృష్టం నాకు కలిగిందండి. ఆహా పాడావా? అంటే గోపి సుందర్ గారు మ్యూజిక్ చేస్తే ఎంత బాగుంటుందో కల్లారు చూసాము. అట్లాగే కిషోర్ అన్న, పోసాని గారు, చిత్రం సింగ్ గారు, ధనరాజు, సత్యనారాయణ అన్న వీళ్ళందరూ బాగా చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాస్ రెడ్డి అన్నకే ఒక నిమిషం. ఒక నిమిషం, ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి అన్న? నువ్వు విలేజర్ నీది, నీ క్యారెక్టర్ ఏంటి అన్న? అంటే ఇంకా లేదు అన్న, కన్ఫర్మ్ అవ్వలేదు నాకు యాక్చువల్లీ. చేయలేదా? చేయలేదు అంటలే. సో ఇది లైవ్లో మాకు వెనకాల నుంచి పంచులు పడతా ఉన్నాయి. వెన్నెల కిషోర్ గారు అందరికీ తల ఒక మైక్ ఇవ్వమంటే ఎందుక అనుకున్నాను, ఎందుక బాగానే ఇరికించారండి. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, ధనరాజ్ గారు ఏదో స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యే ఉండుంటారు. వాడు చేయలేదు కాబట్టి చాలా చెప్పాను, నేను చేశాను కాబట్టి రెండు ముక్కలే చెప్తాను. వెన్నెల కిషోర్ గారి ఫ్యాన్స్, సారీ శ్రీనివాస్ రెడ్డి అన్న ఫ్యాన్స్ అందరికీ, అలాగే నరేష్ గారి ఫ్యాన్స్కి, వేదిక మీద ఉన్న పిల్లలకి, వేదిక కింద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఒక్క విషయం ఇందాక వాడు అడిగాడు, రీజన్ లేదేమో, నేను అడుగుతున్నాను ఒక 2 మినిట్స్. ఈ సినిమాకి నాకు ఒక చిన్న అనుబంధం ఉంది. ఈ స్క్రిప్ట్ మనో చెప్పినప్పుడు ఫస్ట్ విన్న ప్రేక్షకుడు నేనే. మా ఇంట్లోనే ఓ 2-3 రోజులు ఈ స్క్రిప్ట్ వర్క్ జరగడం జరిగింది. రైట్ అనే సినిమా చేశాను నేను మనోతో. ఈ సినిమా స్క్రిప్ట్ చెప్తూ ఉన్నప్పుడు, అంటే దాని బిఫోర్ సినిమా, ఎవరైనా సరే కొంచెం సక్సెస్ లేకపోతే ఆ సినిమా ఆడకపోతే ఇంకో సినిమా రావడానికి చాలా చాలా లేట్ అవుద్ది. కానీ స్క్రిప్ట్ను మాత్రమే నమ్మి ఓకే చేసిన రెడ్డి గారికి, జోజో గారికి, మిగతా శివన్ సెల్లాడ అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు కూడా ఇందులో ఒక మంచి వేషం ఇచ్చారండి. నాకు, నాతో పాటు ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడ్ అన్న డిఫరెంట్ టైటిల్స్తో ట్రై చేస్తున్నారు. ఫస్ట్ గీతాంజలి కానీ, దాని తర్వాత జయం నిత్యంబుర కానీ, ఇప్పుడు జంబలకడి పంప కానీ, ఆ 2 పెట్టారు ఓకే. ఈ టైటిల్ పెట్టిన దానికి చాలామంది అంటుండేవాళ్ళు ఆ స్థాయికి వెళ్తాం, ఆ స్థాయికి వెళ్తారో లేదో నేను చెప్పలేను, కానీ దాని పేరు మాత్రం పోగొట్టరు డెఫినెట్గా. అంత బాగా చేశారు, నేను సినిమా అక్కడక్కడ చూశాను. 2, నాతో పాటు ఈ సినిమాలో ఒక ముఖ్య క్యారెక్టర్ చేశారు. హీరోయిన్ అంటే నేను హీరోయిన్ అని చెప్పను, ఈ సినిమాలో ఆవిడే హీరో, ఆయన హీరోయిన్గా చేశారు కాబట్టి అందరూ చూస్తారు కాబట్టి. సినిమా 22 రిజల్ట్ ఏంటి మీ అందరూ తెలుస్తుంది, మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసినటువంటి పిచ్చుక లేహాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పిచ్చుక లేహం, అది లేకపోతే ఈ సినిమాలో నా క్యారెక్టర్ లేదు కాబట్టి దానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేంటో సినిమా రిలీజ్ అయినాక మీకు తెలుస్తుంది. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఏమిటో నేను అక్కడ కూర్చోబెడితే బాగోదు కదండి, ఏమంటారండి మొత్తం అందరూ కలిపి వీళ్ళందరూ ఫ్రెండ్స్ పైకి రావాలి? ఆల్రెడీ ఆయన చాలా పైకి వచ్చారు, స్టేజ్ పైకి రావాలి, పైకి రావాలంటున్నా. థ్యాంక్ యూ. ఇది టైమింగ్ అంటే మా ధనరాజ్ గారు పనిచేస్తారు. సో లెట్ మీ వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెజెంటింగ్ యూ జంబ లకిడి పంబ. సో ఈ గ్యాంగ్కి లీడరు, చిత్రంలో కనువిందు చేయనున్నటువంటి ఆర్టిస్టులు అందరికీ కూడా సారథ్యం వహించారు అని చెప్పి వెన్నెల కిషోర్ గారు రమ్మన్నారు. సో ఇంత డీసెంట్గా ఉంటే సరిపోదు సార్, మా నిర్మాతలు చూడండి వాళ్ళు డీసెంట్గా ఉన్నారు. మీరందరూ కొంచెం అల్లరి చేసి నాయుడోరు తోటకాడ అనే ఈ మాస్ నంబర్ని లాంచ్ చేయాలి. ఏం అల్లరి చేస్తారు వెన్నెల కిషోర్ గారు? రెడ్డంతో చెప్పేసి పెట్టరేమో, ఆయన ముందు పెట్టుకుని నేను పెద్ద ఎక్కువ మాట్లాడలేను. సో లే, లాంచ్ చేయండి అన్న, లాంచ్ చేయండి అన్న.
నువ్వు ముందు మాట్లాడలేవు, నేను వెనకాల కూడా మాట్లాడలేను. నాయుడూరు తోటకాడ లాంచ్. ఒక్క నిమిషం పాట వేయకండి, ఒక్క నిమిషం. ఏంటి చిత్రం శ్రీని గారు, మీరేదో చాలా మాట్లాడతారు, ఒక్క నిమిషం మీరు అందరు ఉండండి అయ్యా, నేను మాట్లాడతాను అన్నట్టుగా మైక్ తీసుకున్నారు. కానీ అలా చెప్పేసి వెళ్ళిపోయారండి. సాంగ్ లాంచ్ తర్వాత అనుకున్నాను, ముందే మాట్లాడాలా? నాయుడూరు తోటకాడ లాంచ్. మరి ఇంత సీరియస్ అయితే బాగుంది సార్, ఇది కామెడీ సినిమా సార్, కొంచెం నవ్వండి సార్. దిస్ వాజ్ నాయుడూరి తోటకాడ, డీసెంట్గా లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే అక్కడ అందరూ వెనకాల డాన్సులు వేసుకుంటారు. ఒక్క నిమిషం రండి శ్రీనివాస్ గారు, చిత్రం శ్రీని గారు. లెట్ మీ వెల్కమ్ ధనరాజ్ గారు, రమేష్ గారు, వెనల్ కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. వన్ మోర్, ఎందుకంటే చాలా తర్వాత స్క్రీన్ మీద కనపడి, వన్ మోర్ సాంగ్ ప్లీజ్. వన్స్ మోర్ అంటండి. సో వన్స్ మోర్ వన్ మళ్ళీ అంటారా ఏంటండి? చిత్రం శ్రీని గారు, జాన్సీ గారు రండి. లెట్ మీ వెల్కమ్ ఆల్ ద గెస్ట్ బ్యాక్. జాన్సీ గారు రండి. ఏండి ఏండి ఏండి, డాన్స్ చేస్తున్నారా ఏంటండి ఇప్పుడు నెక్స్ట్? యాక్చువల్లీ ఈ పాటలో శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం వెనకబడి ఉన్నారు. ఈ పాటలో ఉన్న లీడ్ లేడీని పిలిచేద్దాం అండి. లెట్స్ వెల్కమ్ సిద్ధి ఆన్ టు ద స్టేజ్. లెట్ మీ వెల్కమ్ బ్యూటిఫుల్ సిద్ధి నాని ఆన్ టు ద స్టేజ్. ఎందుకంటే మాస్ మసాలా అంతా అక్కడే ఉంది, డాన్స్ చేసిందంతా అక్కడే ఉంది. సో ఏ జాగ్రత్తగా రమ్మని చెప్పారు అంతే కదండి, కంగారు ఎక్కువ శ్రీనివాస రెడ్డి గారికి. అమ్మాయి బుట్ట బొమ్మలాగా ఏదో ప్లాన్ చేశారు, ఏదో స్కెచ్ చేశారు మొత్తానికి. సో ఇప్పుడు ఏంటండి ఈ వర్గీకరణ అర్థం కాలేదండి. రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టుగా ఈ వర్గీకరణలు సమీకరణాలు ఏం జరుగుతుందండి ఇక్కడ? అందరూ ఒకటేనా? అంటే బేసిక్గా ముందు రెడ్డి గారు మాతో కూర్చున్నారండి, ఆయనకి సెకండ్ రోల్లో. ఆ తర్వాత నరేష్ గారు వచ్చిన తర్వాత అటు వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత అర్థమైంది మా స్థాయి, మేము మా స్థాయిలో మేము ఉండాలి అని. అది ఇక్కడ ఇస్తున్నాం అంతే అంతే అన్న, ఇంకేం లేదన్నా. వచ్చి వాటర్ బాటిల్ కోసం వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళారు. మధ్యలోనే వస్తారేమో అని మేము చాలాసేపు వెయిట్ చేసాం. అదే సభా మర్యాద మీ ఇచ్చారు, అర్థమైంది. కాదు ఆయనకి మైక్ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటండి సార్, దీనికి ఏమైనా మీరు సమాధానం చెప్తారా? దీనికి కాదు కానీ పాట రాసిన తిరుపతి, ఒకసారి డ్రామ తిరుపతి పాట రాసిన ఈ అబ్బాయి కుర్రోడు, శేఖర్కి అసిస్టెంట్గా పనిచేశాడు ఇతను. ఒకరోజు నేను పాటలు రాస్తాను సార్ అంటే వచ్చాడు. బాబు రైటర్ తిరుపతి వచ్చాడు. ఓకే అతను అద్దాం. ఈ అబ్బాయి పాట రాశాడు, మా ఆర్టిస్టులో ఒక ఆర్టిస్ట్కి అసిస్టెంట్గా చేసేవాడు. గుడ్ గుడ్. ఈ సినిమాలో ఈ పాట రాశాడు. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. చూసావా హీరోయిజం అంటే ఎలా ఉంటుంది. సరే ఓకే, లక్షణాలు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ మనసులో ఉన్న మాటలు బయట పెడతారు. ముందు చిత్రం శ్రీని గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇంకేం ఫ్రెండ్స్ అండి, ఎన్ని సినిమాలు అండి వీటితో ఫ్రెండ్స్ ఇంకా. కాదండి ఇప్పుడు మీరు శత్రువులు కాదని నేను నొక్కి ఒక్కడించి మీరు మిత్రులే అని చెప్పాను, మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. చాలా సినిమాలు ఓకే. గురువు గారు ఈవి గారి సినిమా జంబలకడి పంబ ఎంత పెద్ద హిట్ అయిందో, ఆ సినిమా వీడియోస్ ఇప్పటికీ చాలామంది ఫోన్లో ల్యాప్టాప్స్లో సిస్టమ్స్లో నేను చూసి నాకు చూపించి సీన్స్ చూసి నవ్వుకుంటూ ఉంటారు రిపీట్ రిపీట్గా. సో అలాగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, హీరోయిన్ గారికి, అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, నటీనటులందరికీ మంచి పేరు వచ్చి మంచి మంచి సినిమాలు వచ్చి ఇంకా జీవితంలో ముందు ముందుకు మంచి మంచి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విలేజర్ అంట, నీ ఫ్రెండ్ కూడా కాదట, ఈ సినిమాలో విలేజర్ అట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా ఏం చెప్పగలం. థ్యాంక్ యూ. చిత్రం శ్రీని గారు చాలా సీరియస్గా ఉన్నారా, సీరియస్గా మాట్లాడారా, సీరియస్గా ఉన్నారా నాకు అర్థం కాలేదు. నేను బేసిక్గా ఉండటం ఇలా అండి. అంతేనండి, చెప్పింది కూడా సీరియస్గానే చెప్పారు అయితే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాస్త్రం వేస్తారు, అది పిచ్చుకపై వేశారు నాకు అర్థం కాలేదు. సినిమా చూశాక పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఏంటో మనం తెలుసుకుందాం. వెల్ హియర్స్ అ క్రేజీ కాంబినేషన్. ఆయన ఉంటే సినిమాలో వెండి వెన్నెల కురిసినట్టుగా నవ్వుల వర్షం కురుస్తుంది. ఆనందు బ్రహ్మ తర్వాత ఇద్దరి కాంబినేషన్లో అద్భుతమైన చిత్రం రాబోతోంది. హియర్ వి వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు. నమస్తే అన్న, అందరికి నమస్కారం అండి. ముందుగా నరేష్ గారికి హలో భయ్యా, హౌట్ లాంగ్ టైమ్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్. అండ్ అలాగే ఝాన్సీ గారికి నమస్కారం, ఎందుకంటే మాది సెంటిమెంట్ ఇంతవరకు అయితే బ్రేక్ అవ్వలేదు. గాడ్ బ్లెస్ ఝాన్సీ గారు. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. సో అదో సెంటిమెంట్ చూడగానే నాకు కూడా ఓకే ఈ సినిమా కూడా హిట్ అనిపించింది. సో
అలాగే ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ అండి, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. స్వరూప్